హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మునగాకు పప్పు చూపిస్తున్నానండి దానికోసం ముందుగా కందిపప్పుని ఒక వన్ కప్ తీసుకుని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ దాంట్లోనే ఒక టమాటో ఒక ఆనియన్ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి మునగాకు నీట్గా ఒలుచుకుని వాష్ చేసుకున్నానండి అది కూడా అది కూడా వేసేసుకుంటున్నాను పులుపుకు సరిపడినంత చింతపండు కూడా వేసేసుకున్నానండి వాటర్ వేసుకున్నాను ఉడకడానికి కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి ఇక్కడే లిడ్ పెట్టేసుకుని మినిమం ఒక ఫోర్ విజిల్స్ అన్న వేయించుకుంటే కందిపప్పు బాగా ఉడుకుతుందండి అది ఉడికిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నానండి కుక్కరు దానికి పోపు వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకుని దీంట్లోనే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి వీటిని వేయించేసుకుంటున్నాను కరివేపాకు వేయట్లేదండి ఫ్లేవర్ అంతగా ఉండదు కదా దీని ఫ్లేవర్ పోతుంది మునగాకు ఫ్లేవర్ అందుకని నేను కరివేపాకు వేయలేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు మునగాకు అది వేసేసుకున్నాను పోపులోనే ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా ఆయిల్ అది అంత కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు వేసుకున్నానండి నేను కుక్కర్ తీసిన తర్వాత పప్పులోనే ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకుని కలుపుకున్నాను రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మన మునగాకు పప్పు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి